తిరుపతి ఎయిర్పోర్ట్ లో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు నిర్బంధించారు. తిరుపతి గాంధీ విగ్రహం వద్దకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు పట్టుబట్టారు. 6 గంటలకు పైగా ఆహారం నీళ్లు ముట్టుకోకుండా చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. అరెస్ట్ అయిన నాయకులను కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ కార్యకర్తలు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నేను ఎక్కడ బయట పోతాను? ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి. నేను వెళ్తాను, మీరు నా వెనకాల ఫాలో అవ్వండి. నేను ఎక్కడ పోను? నా దగ్గరికి వద్దండి, నా దగ్గరికి. నేను అంత గొప్ప వ్యక్తి కాదు, నేను ఎక్కడికి వెళ్తానండి? నేను ఎందుకు తీసుకెళ్ళి నా దగ్గరికి? నా దగ్గరికి వద్దు, నా దగ్గర నాకు ఆర్డర్ వద్దండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దట్ ఇస్ ద ఆనర్. దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనిలో నాకెందుకు రెస్పెక్ట్? బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేస్తారు ఇక్కడ. నేను బయట పో కలెక్టర్ని ఎస్పీని కలుస్తానంటే కూడా ఏడు కూర్చోవాలి మీరని చెప్పి రెస్పెక్ట్ చెంది. నాకు టైం కాదు, బంద్ తీసుకెళ్ళి పిలిపిస్తాను. నా దగ్గరికి ఎందుకండి? కొంచెం నేను అంత గొప్ప ఉండదు కదా, నేను ఆఫీస్ కదా. నా దగ్గర ఎక్కడికి వెళ్ళా ప్రపంచానికి తెలియని పర్మిషన్ అంటారు, అలో చేయమంటారు పర్మిషన్ ఎందుకు? మీరు నేను ఎస్పీ దగ్గర పోవాలంటే మీకు పర్మిషన్ నాకు. మీరు కావాలంటే వెనకాల ఫాలో కాదు. నేను ఎక్కడ బయట పోతాను? ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి. నేను వెళ్తాను, మీరు నా వెనకాల ఫాలో కాదు. నేను ఎక్కడ పోను? నా దగ్గరికి వద్దండి, నా దగ్గరికి. నేను అంత గొప్ప వ్యక్తి కాదు, నేను ఎక్కడికి వెళ్తానండి? నేను ఎందుకు తీసుకెళ్ళి నా దగ్గరికి? నా దగ్గరికి వద్దు, నా దగ్గర నాకు ఆర్డర్ వద్దండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దట్ ఇస్ ద ఆనర్. దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనిలో నాకెందుకు రెస్పెక్ట్? బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేస్తారు ఇక్కడ. నేను బయట పో కలెక్టర్ని ఎస్పీని కలుస్తానంటే కూడా ఏడు కూర్చోవాలి మీరని చెప్పి రెస్పెక్ట్ చెంది. నాకు టైం కాదు, బంద్ తీసుకెళ్ళి పిలిపిస్తాను. నా దగ్గరికి ఎందుకండి? కొంచెం నేను అంత గొప్ప ఉండదు కదా, నేను నేను ఆఫీస్ కదా. నా దగ్గర గొప్ప ఎక్కడికి వెళ్ళా ప్రపంచానికి తెలియని ఏం చేశారా? చంద్రబాబు నిర్బంధానికి నిరసనగా విజయవాడలో టీడీపీ నేతలు రాస్తారోకో చేశారు. పంచాయతీ ఫలితాలు చూసి భయపడే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటమి తప్పదనే భయంతోనే చంద్రబాబును నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నాక్షనిస్ట్ సీఎం, నాక్షనిస్ట్ సీఎం, నాక్షనిస్ట్ సీఎం, అభివృద్ధి నిరాధకుడు సీఎం, అభివృద్ధి నిరాధకుడు సీఎం, అభివృద్ధి నిరాధకుడు సీఎం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అక్రమ అరెస్టులు, చంద్రబాబు నాయుడు గారి 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 అక్రమ అరెస్టులు, ప్రజాస్వామ్యాన్ని, 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 పోలీసులు, 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 పోలీసులు,